మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి అండ్ ట్రాన్స్పోర్ట్ సునీల్ శర్మ గారు, మరియు ఇప్పుడే అడిషనల్ ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా నియమితులైన సందీప్ సుల్తానియా గారు ఐఏఎస్, అలాగే జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ప్రసాద్ గారు, డిటీసీ గారు పాపారావు గారు, ఈడీ ఆర్టీసీ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్న వెంకటేశ్వరరావు గారు, ఈడీ ఆపరేషన్స్ చూస్తున్న యాదగిరి గారు, ఈడీ ఫైనాన్స్ గారు, మరియు ఇతర ఆర్టీసీ మరియు అధికారులు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఉన్నారు. గత 3 రోజులుగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల మీద ప్రభుత్వం చేత నియమించబడిన త్రిసభ్య కమిటీ ఈరోజు ముఖ్య ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన దరిమిల ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించబడింది. ఆ సమీక్షా సమావేశంలో ఈ త్రిసభ్య కమిటీ జరిగిన పరిణామాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సమీక్షలో ఆర్టీసీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులతో పాటుగా చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. తదనంతరం ఏదైతే ఈ కార్మికుల యొక్క మరి రెస్పాన్స్ వారు చట్టబద్ధం కానీ సమ్మెలోకి వెళ్తూ ఉన్నారు, ఆ సమ్మెకి సంబంధించిన ఇవ్వడం జరిగింది. మిత్రులందరికీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఈ సమాచారం తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే 4వ తారీఖు నాడు ఆర్టీసీలో సమ్మెపై నిషేధం కొనసాగుతున్న సమయంలో ఒక పక్కన అమల్లో ఉన్న సమయంలో మరియు ఆర్టీసీ ఇచ్చిన సమ్మె నోటీసు మీద లేబర్ డిపార్ట్మెంట్ కన్సైలేషన్ ప్రొసీజర్ పూర్తి కాకుండానే ఇంకా కన్సైలేషన్ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ఈ కన్సల్టేషన్ని ఇంకొక 1 వారం రోజులు పొడిగించిన దరిమిల సమ్మె చేయటం చట్టవిరుద్ధం. ఈ సమ్మె చట్టవిరుద్ధంగా ప్రభుత్వం భావిస్తూ ఉంది. క్లియర్గా ఈ సమ్మె చట్టవిరుద్ధం. కాబట్టి రేపు సాయంత్రం 6 గంటల లోపు విధుల్లోకి రాని కార్మికులు ఎవరైనా కూడా ఈ చట్టవిరుద్ధ సమ్మెలో పాల్గొన్నట్లుగానే భావించబడతారు. వారు వారికాగా వారు వారిని వారి నుంచి విధుల్లో నుంచి తొలగింపజేసుకున్నట్టుగా భావించబడతారు. అంటే రేపు సాయంత్రం 6 గంటల వరకు ఆయా డిపో మేనేజర్లకి రిపోర్ట్ చేయని ఏ కార్మికుడైనా, సూపర్వైజర్ అయినా లేదా డ్రైవర్ అయినా, కండక్టర్ అయినా, శ్రామిక్ అయినా, ఎనీ కెపాసిటీ ఆఫ్ ఆర్టీసీ ఎంప్లాయీ రేపు సాయంత్రం 6 గంటల లోపు వారి డిపో మేనేజర్లకి ఒకవేళ డ్యూటీలో రిపోర్ట్ చేయబడని ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళందరూ కూడా విధుల్లో నుంచి వారికి వారుగా ఆటోమేటిక్గా తొలగింపు చేసుకున్నట్లుగా భావించారు.